చార్ధామ్ యాత్ర అని అంటారు మీకు తెలుసే కదా, అదే దేశం మీది బాజుకు హిమాలయ గుట్టలలో ఉన్న ముఖ్యమైన గుళ్ళు. కేదరినాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ గుళ్ళను దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని పతేడు మస్తు మంది పోతుంటారు. అయితే వీడికి తొవ్వ కూడా చక్కగా ఉండదు, కరెంటు ఉండదు, సౌలతులు కూడా చక్కగా ఉండవు. గప్పట్లో పారి వరదల చాగమైంది, మళ్ళో పారి గసొంటి పరిస్థితి రాకుండా ఖతర్నాక్ సౌలతులు చేస్తున్నారు ఇక. కేదార్నాథ్ గుడికి పోయిండు మోడీ సారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు గుట్టలల్లు ఉంటది గుడి. అయ్యవార్లు ఎదుర్కొని లోపలికి దొలకపోయిండ్రు. శివయ్యకు పెద్ద భక్తుడాయే, చాలా సేపు పెద్ద పూజలు చేసిండు. అయ్యవార్లు మంత్రాలు చదువుతుంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసిండు ప్రధానమంత్రి సారు. ఇక అటెంక మంచిగా పెద్ద బొట్టు పెట్టి దీవనార్తులు పెట్టిండ్రు అయ్యవార్లు. లోపట అంతా తిరిగి చూసినాక బయటికొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిండు ఒక్కడే. ఇక ఎనక చీరి పెద్ద భక్తుణ్ణి సన్మానం చేసిండ్రు ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు. కేదార్నాథ్ గుడి డెవలప్మెంట్ పనుల పలకకు పరద గుంజిండు. ఎంత ఖర్చైనా మంచిదే, గుడికొచ్చినోళ్ళు ఖుషి అయ్యేటట్టు సౌలతులు చేస్తామన్నాడు. 24 గంటల కరెంట్ ఇస్తారట, మంచిగా గుట్టలల్లా సక్కటి సడకులు వరుస్తామన్నాడు. జై జై బాబా భోలే, జై జై బాబా భోలే. మోడీ సార్ దర్శనం కోసం ఎంత మంది వచ్చిండ్రో చూడుండ్రి, గుడికాడు ఇట్లా తయారైండు కదా, ఇక దేశం గట్టికాడ చూడుండ్రి. జవాన్ల డ్రెస్ వేసుకున్నాడు, నిన్న కాశ్మీర్ బోర్డర్ లా జవాన్లతోని దివిల పండుగ చేసుకున్నాడు, మిఠాయిలు తినిపించి ఖుషీ చేసిండు మనోళ్ళను.